Sí. అప్పు లేకుండానే ఇక్కడ నుంచి తీస్తాం, ఇక్కడే కాదు చిన్న ప్రమాదం వల్ల 15 ఇళ్ళు కూడా తగలబట్టడం జరిగింది. ఇల్లు కాలిపోయిన వెంటనే గతంలో ఎమర్జెన్సీ కింద అంటే వాళ్ళ అవసరానికి సంబంధించి, వాళ్ళ నిత్యావసరాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి వచ్చే నగదు అది 5,000, 8,000, 10,000 ఎంతైనా కానీ అప్పటికప్పటికే ఎంఆర్ఓ గారు ఒక రిపోర్ట్ రాసి వాళ్ళకి అందించే ప్రక్రియ ఒకటి ఉన్నింది. కానీ ఈరోజు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఎస్బీఐ అకౌంట్ ఉండాలి దానికి, ఆ ఎస్బీఐ అకౌంట్కి వెళ్తే పాన్ కార్డు ఉండాలా, పాన్ కార్డు ఇవన్నీ జరిగిన తర్వాత వాళ్ళకి మేము 8,000 రూపాయలు డబ్బులు ఇస్తామనే ప్రక్రియను ఇప్పుడు తీసుకొచ్చారు. ఈరోజు ఇల్లు తగలబడి చాలామంది పాపం ఆధార్ కార్డులు పోయినాయి, రేషన్ కార్డులు తగలబడిపోయినాయి, అకౌంట్లు చూస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనే ఉండాలి అంటా ఉన్నారు. ఈరోజు మేము ఒకటి అడుగుతూ ఉన్నాము, ఇవన్నీ వాళ్ళు సాధించుకొని తీసుకొచ్చేదానికి 2 నెలలు పడుతుంది. అంటే 2 నెలల దాకా మీరు ఇచ్చే 8,000 రూపాయలు వాళ్ళకి అందక వాళ్ళు ఈరోజు ఎలా గడపాలని, గడవాలని, వాళ్ళ ఇల్లు మరమ్మతులు చేసుకోవాలంటే కనీసం వాళ్ళ పరిస్థితులు ఉన్నాయా అని ఆలోచన చేయాల్సిన పరిస్థితి ప్రభుత్వం తీసుకొని ఎమర్జెన్సీ కింద ఇచ్చే డబ్బులు వెంటనే ఎంఆర్ఓ ఆర్ఏ ఒక రిపోర్ట్ రాసి వాళ్ళకి ఇస్తే ఇబ్బందిగా వాళ్ళకి అవసరాలకు సంబంధించి వాడుకునే పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ ఉన్న కుటుంబాలు 3,000 రూపాయలు నెలకి వాళ్ళని బాడీ కట్టుకోమని 15 సంవత్సరాలు కట్టుకోమంటే ఎవరైనా కట్టుకునే పరిస్థితులు ఉన్నాయా? ఈరోజు మేము అడుగుతున్నాం, మీరు ఎంతైనా తినండి, దోపిడీ చేయండి, ఇంకా మేము మీ అడ్డు ఆపు లేకుండా పోయింది. కనీసం ఆ పేదలకు ఇచ్చేదన్నా కూడా పూర్తిగా అప్పు లేకుండా అయ్యండి. మాటకు వస్తే ఎమ్మెల్యే అడ్డుకుంటున్నాడు, ఎమ్మెల్యే అడ్డుకుంటున్నాడు. అరే నాయన, మీరు అప్పు కొట్టేస్తానంటే నేను అడ్డుకుంటానా? మీరు ఉచితంగా ఇవ్వమని నేను అడుగుతున్నా. మీరు దోపిడీ చేసు, మీరు తింటూ, ఒక ఆయన చూస్తే ఎస్సీ సప్లైన్లో దళితులకు సంబంధించిన రోడ్లో ఒక ఆయన దోపిడీ తింటాడు, ఒకడు చూస్తే నా ఒక ఆయన చూస్తే లేఅవుట్లో దునిపారునోకి ఒక ఆయన తింటాడు, ఒక ఆయన హోల్సేల్గా రాష్ట్రాన్ని తింటున్నాడు. ఈ విధంగా నెల్లూరు నగరంలో కోట్ల రూపాయలు దునిపారునోకి మీరు మా మీద వేస్తారా? మేము తింటున్నాం, మేము మా మీద ఒక నిందేస్తారా? పేదల మీద కూడా రాబందులు కూడా చచ్చిపోయిన తర్వాత తింటారు, రాబందులు కూడా చనిపోయిన మనిషిని పెక్క తింటారు, కానీ మీరు బతుకున్న మనుషులనే పెక్క తింటున్నారు. మీరు పేదవాళ్ళని మీద పడి పెక్క తింటున్నాం మీరా చెప్తున్నా? ఈరోజు మేము ఒకటే చెప్తున్నా, దయచేసి ఇప్పుడు 15 5 రోజులు అయిపోయింది, ఇంకో 20 రోజుల్లో వాళ్ళకి సాయం చేస్తా ఉన్నారు మీరు. ఇంకో 20 రోజులు పడుతుంది మా వాళ్ళకి స్థలం ఇచ్చారు. ఆ 20 రోజులు కానీ కనీసం మీరు 8,000 రూపాయలు ఇచ్చి ఉంటే కనీసం వాళ్ళు ఏదో ఒకటి చేసుకునేవాళ్ళు కదా, బట్టలు గిట్టలన్నా కొనుక్కునేవాళ్ళు కదా, ఏమీ లేదు. ఇప్పుడు ఆ 15 రోజులు 20 రోజులు దాకా వచ్చేదాకేంది, వచ్చాం పరామర్శించాం పోయాం. నేనైనా కానీ ఎవరైనా కానీ మా చేయాల్సింది మా చేత ఉండింది, ఎంతో కొంత సాయం చేయగలుగుతాం, కానీ శాశ్వతంగా మేము చేసే పరిస్థితులు లేవు. మీరున్నారు అధికారంలో, మీరున్నారు చేసే పరిస్థితుల్లో, మీరున్నారు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోలేను, ఎందుకు తీసుకోలేకపోతున్నారు? 15 మందికి ఎంతసేపు మీరు శాంక్షన్ చేయాలా? అవి చేయం. వర్షాలు వచ్చే పరిస్థితి ఉంది, 20 రోజుల పాటు 5 రోజులు కానీ మీరు ఏడా ఉండండి, మేము ఎప్పుడో వస్తాం, మేము ఎప్పుడో చేస్తాం. ఆ 8,000 కూడా 2 నెలలకు ఇస్తాం. ఏందా ఇది?